हेलो फ्रेंड्स, जय सुमेध किचन की स्वागतम। ईरोज़ नेनु वांगी बात ए विधंगा प्रिपेर चेयालो चेप्तुन्नानु। इदि कर्नाटक स्पेशल। ई वीडियोलोकि वेल्ले मुंदु मन चैनल नि फस्ट टाइम एवरैना चूस्तुंटे सब्सक्राइब चेयंडि, पक्कने उन्न बेल सिंबल नि प्रेस चेयंडि। नेनु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदि। मुंदुगा वीडियोलोकि वेल्दामा। ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ ని పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి। ఇందులోకి 10 నుంచి 12 కాజులని కూడా యాడ్ చేసుకోవాలి। ఇందులోకి 3 నుంచి 4 పచ్చిమిరపకాయల్ని చీలికలుగా చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇందులోకి 1/2 ఇంచ్ వరకు అల్లం నీళ్ల తురిమి యాడ్ చేసుకోవాలి। ఇందులోకి 4 నుంచి 5 వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇందులోకి 1/2 కప్పు వరకు సన్నగ ఉల్లిపాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు salt ని యాడ్ చేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని వీటిని కాస్త కుక్ చేసుకోవాలి। ఇవి ఓవర్ గా కుక్ అవనవసరం లేదు, లైట్ గా కుక్ అయితే సరిపోతుంది। ఇవి కాస్త కుక్ అయిన తర్వాత ఒక చిన్న టమాటోను ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఈ టమాటోను కూడా ఇలా కలుపుకుంటూ కాస్త కుక్ చేసుకోవాలి। టమాటో కాస్త కుక్ అయిన తర్వాత ఇందులోకి వంకాయ పీసుల్ని యాడ్ చేసుకోవాలి। ఇందులోకి గ్రీన్ వంకాయ తీసుకోవాలి, పర్పుల్ కలర్ వంకాయని అసలు వాడకూడదు। గ్రీన్ వంకాయ తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది। వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత salt ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని ఈ వంకాయలు కాస్త కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి। ఈ వంకాయ కుక్ అయ్యేకి కాస్త టైం అయితే తీసుకుంటుంది। ఒక 10 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం। చూడండి, వంకాయ కాస్త సాఫ్ట్ గా తయారైంది కదా। ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి ఆ గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఈ గుజ్జు కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం ని యాడ్ చేసుకోవాలి। బెల్లం ని యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది। ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీనిపైన క్యాప్ ఉంచేసుకొని మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే చూడండి, ఇది కాస్త గుజ్జుగా తయారైంది కదా। ఇప్పుడు ఒకసారి వంకాయ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి। చూడండి, వంకాయ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది కదా। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి। ఇందులోకి యాడ్ చేసే రైస్ ని పొడి పొడిగా ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వాంగీబాత్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। వాంగీబాత్ పౌడర్ కాస్త ఎక్కువగానే పడుతుంది। వాంగీబాత్ పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని salt సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి। సరిపోకపోతే ఇంకా salt యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంత కలిసేలాగా మిక్స్ చేసుకోండి। ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఒక 3 మినిట్స్ తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంత కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ రెడీ అయిపోతుంది। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ రెడీ అయిపోయింది। మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ। ఇప్పుడు జయసుమేధ కిచెన్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి। థ్యాంక్ యూ।